హలో అండి, నమస్తే. నా పేరు షెహనాజ్. చాలామంది నన్ను వంగపూత ఎందుకు రాలిపోతుందని అడుగుతూ ఉంటే నేను పోషకాలు తక్కువే ఉంటాయి, పుల్లటి మజ్జిగ చల్లండి, పోషకాలు ఇవ్వండి అని చెప్తూ ఉండేదాన్ని. బట్ నేనే అబ్జర్వ్ చేయలేదు ఇన్ని రోజుల నుంచి. మనకి రెండు రకాల పూలు ఉన్నాయండి వంగలో కూడా. ఇది చూసారా ఈ పువ్వు? ఇందులో మనకి కాడ అనేది ఏమీ లేదు. ఇంకో పువ్వు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పువ్వు చూసారా, మనకి ఇక్కడ కాడ కనిపిస్తుంది. ఇలా కాడ ఉన్న పూలే కాయలుగా మారుతాయండి. ఇలా కాడ లేని పూలు మనకి కాయలుగా మారవు, ఇవి రాలిపోతూ ఉంటాయి. నాకు ఫస్ట్లో ఈ ప్రాబ్లం లేదండి, ఇప్పుడే ఉంది. ఎందుకంటే ఇవి కొత్త మొక్కలు పెట్టాను వంగకి. ఇంతకుముందు పెట్టిన వంగలకి అన్నిటికీ టిప్స్ కట్ చేస్తూ ఉండేదాన్ని, మొక్క గుబురుగా అయ్యి కాయలు బాగా వస్తాయని చెప్పేసి. బట్ ఈ మొక్కకు నేను అలా టిప్స్ కట్ చేయలేదు. సో అందుకనే నాకు ఇప్పుడు తెలుస్తుంది, మొదట వచ్చిన పూతంతా రాలిపోతుంది. ఇదిగో చూసారా, ఇక్కడ కూడా ఇంకో పువ్వు ఉంది. సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీ మొక్కల్లో కూడా ఇలాంటి పూత రాలిపోతుంటే టెన్షన్ పడొద్దు. ఒకవేళ ఇలా కాడ ఉన్నటువంటి పూత అయితే రాలిపోతుంటే కొంచెం పోషకాలు ఇవ్వండి, పుల్లటి మధ్యగా చల్లండి. థ్యాంక్స్ అండి. ఇది నేను ఈరోజు పొద్దున గమనించాను, సో మీతో షేర్ చేయాలనిపించింది, అందుకని షేర్ చేస్తున్నాను. ఇది నా 2 ఇయర్స్ మొక్క అండి. ఇది నేను మన సమ్మర్లో అయిపోయిన తర్వాత, రెయిన్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు ప్రూన్ చేశాను. చూస్తున్నారు కదా కాడలు. అవి ప్రూన్ చేసిన తర్వాత ఇలా వచ్చిన కొత్త చిగురు అన్నమాట. వీటికి కూడా ఉన్నాయి పూలు, నేను చూపిస్తాను. చూసారా, ఈ పువ్వుకు కాడ ఉంది. అలాంటి టైంలో మనకి పోషకాలు బాగా ఉంటే జస్ట్ ఇలా పైన కాడపైన ఇలా ట్యాప్ చేస్తే చాలు. మీకు ఇక్కడ ఈ సైడ్స్ ఉన్న పాలిన్ అనేది ఈ కాడపైన పడి పాలినేషన్ అనేది బాగా జరిగింది అన్నమాట. అప్పుడు ఈ పువ్వు కూడా మీకు కాయగా మారింది. సేమ్ ఇదే విధంగా ఇంకో పువ్వు ఉంది. సరే, ఇది కూడా ఫిమేల్ ఫ్లవరే. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు మనకి ఆ పాలిన్ అనేది ఆ కాడపైన పడి మనకి పాలినేషన్ అనేది చక్కగా అయ్యింది, అవి కాయలుగా మారుతాయి. ఇలాగే నేను చేసిన ఇంకో మొక్క ఉంది, అవి నేను మీకు చూపిస్తాను కాయలుగా ఎలా మారాయో. ఇది నేను సీడ్స్ కోసం వదిలేసిన కాయ అండి, చూసారు కదా. దీనికి ఇదిగోండి, బ్రింజల్స్ స్టార్ట్ అయినాయి. చూసారా, ఇవి గ్రీన్ లాంగ్ బ్రింజల్స్ అన్నమాట. ఇది కూడా నాది 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంటే. ఇది నేను బకెట్లో పెట్టున్నాను. ఇందాక చూపించిన మొక్క నేను మీకు మడిలో పెట్టున్నాను అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ బ్రింజల్స్. అదేవిధంగా నేను ఇది చూసారా 5 లీటర్స్ ఆయిల్ క్యాన్లో పెట్టాను. ఇందులో కూడా మనకి పూత ఉంది, ఇది పాలినేషన్ అనేది అయిపోయింది. మనకి ఇది చక్కగా కాయగా మారింది. ఇవి గ్రీన్ పర్పుల్ అనుకుంటా, వైట్ ఫ్లవర్స్ అన పర్పుల్ రౌండ్ బ్రింజల్స్ సీడ్స్ ద్వారా వేశాను ఇవి. ఇది కూడా చూసారు కదా ఎంత చిన్న మొక్క. అన్నిటికీ ప్రయోగాలు చేద్దామని చెప్పేసి మనకి ఎందుట్లో ఎన్ని పోషకాలు అంది, ఎన్ని కాయలు ఎంత సైజులో వస్తాయని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చూద్దామని చెప్పేసి నేను ప్రతి దాంట్లో ఒక్కొక్క మొక్క బ్రింజల్స్ పెడుతున్నానండి. సో ఇది 5 లీటర్ క్యాన్స్లో పెట్టాను కదా, ఇది చూసారా గ్రో బ్యాగ్. నేను ఇంట్లో రెడీ చేసుకున్న గ్రో బ్యాగే, నార్మల్ రైస్ బ్యాగ్తో ఇందులో కూడా పెట్టాను. సో చూద్దాం ఇళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది. ఫ్లవర్స్ చూస్తున్నాయి కదా, ఎలా ఉన్నాయో ఫ్లవర్స్. సో వీటి కూడా నేను ట్యాప్ చేసేస్తాను. అంటే మనకి పాలినేషన్ అయితే కాయ సక్సెస్ రేట్ బాగుండిద్ది అనమాట, లేదా మనం ఇలా కొమ్మ ఊపినా కూడా చాలు. ఇక్కడ కూడా మనకు కాయగా మారింది ఈ ఫ్లవర్ అయితే. చూసారా ఫ్లవర్ రాలిపోతుంది, పాలిన్ అనేది అక్కడే కాడ అయితే ఉంది అందులోనే. సో ఇది మన కాయగా కంపల్సరీ మారిద్ది అనమాట. సో ఇదండి నా వీడియో బ్రింజల్స్ ఫ్లవర్స్ గురించి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.